మీ శరీరంలోని అన్ని భాగాలు చక్కగా వదులు చేసుకోండి. పూర్తి విశ్రాంతితో కూర్చోండి మిత్రులారా. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి. సహజమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసను గమనించండి మిత్రులారా. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. కాసేపు అన్నింటినీ మర్చిపోదాం. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులు. మరి ఈ అద్భుతమైన ధ్యానానికి మన మధ్యకు విచ్చేసి వారి యొక్క శక్తిని మనందరిలో నింపవలసిందిగా మాస్టర్ మౌర్యాని మన మధ్యకు ఆహ్వానిద్దాం మిత్రులారా. మన అందరి యొక్క పరమగురు బ్రహ్మర్షి పితామహ బద్రీజీ వారి యొక్క చైతన్యాన్ని మనందరం మన మధ్యకి ఆహ్వానిద్దాం మిత్రులారా. మనస్సులో ఇలా అనుకుందాం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నాలో ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న అన్ని రకాల బ్లాక్స్ సప్త సముద్రాలచే ఏర్పడిన మహాశక్తివంతమైన సాల్ట్ పిరమిడ్ నా తల మీద ఏర్పడి అలాంటి అన్ని బ్లాక్స్ని ఈ క్షణమే శుద్ధి చేయాలి. శుద్ధి చేస్తున్నాయి. ఫ్రెండ్స్, మీ తల మీద ధారాపాతంగా ఒక బ్లూ కలర్ ఎనర్జీ పడుతున్నట్టు, అంటే మనం ఒక షవర్ కింద నిలబడుకొని స్నానం చేస్తే ఎంత వాటర్ మన మీద పడుతుందో అలాగా మన తల మీద ఒక బ్లూ కలర్ ఎనర్జీ ప్రవాహము పడుతూ ఉన్నట్టు ఊహించుకోండి మిత్రులారా. అపారమైన ప్రాణశక్తి
ధారాపాతంగా మన తల మీద పడుతూ ఉంది. దాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను అని అనుకోండి. మనసులో ఇలా అనుకుందాం, మాస్టర్ మౌర్య సహకారంతో, కర్మదేవతల సహకారంతో నాలో గడ్డకట్టిన ప్రాణశక్తి సమూహాలను ఈ క్షణమే స్వస్థత పరచాలి. అలాగే కీడు తెప్పించే శక్తులు, మూలకాలు, రసాయనాలు, అయస్కాంత తరంగాలు వీటన్నింటి నుండి నాకు అన్ని వేళలా ఈ ప్రాణశక్తి రక్షణగా ఉంటుంది. ఎవరూ కళ్ళు తెరవరాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా, అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. మన మనస్సు మరింత శూన్యమయ్యే కొద్దీ మనలోకి ప్రాణశక్తి ప్రవాహము అధికమవుతుంటుంది.
మనసులో ఇలా అనుకుందాం, నాలోకి ప్రవేశిస్తున్న ఆ ప్రాణశక్తి నా శరీరంలోని అన్ని నాడులలో సమతుల్యంగా ప్రసరించబడుతుంది. అలాగే నా ప్రాణమయ శరీరంలోని శక్తి కేంద్రాలైన నా మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, మరి ఆజ్ఞా చక్రము, సహస్రార స్థితి, వీటన్నింటినీ శక్తితో నింపి సమతుల్యపరచి అనుసంధానం చేసి నా భౌతిక దేహం ఆరోగ్యంగా ఆనందంగా ఈ ఆత్మ ఎదుగుదలకు సహకరిస్తూ పితామహ పత్రీజీ వారి లక్ష్యానికి నేను ఉపయోగపడాలి. ఆఖరి కొద్ది నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. మీ ప్రాణమయ శరీరం మరింత శక్తివంతమవుతుంది, మరింత శుద్ధి జరుగుతుంది మిత్రులారు. కేవలం శ్వాస శ్వాస
కాయటూపిరిలో ఉన్న గనుయున్నది యోగీశ్వరులకు అన్నాడు అన్నమయ్య. ఈ ధ్యాన సాధన, ఈ యోగ సాధన మనిషిని మాధవుణ్ణి చేస్తుంది. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, నాలోని సరికాని ఆలోచనలు, దైవ దూషణ, గురు దూషణ, నమ్మక ద్రోహం, ఇతరులను అనవసరంగా తిట్టడం మొదలగు వాటి వల్ల నా రక్షణ కవచంలో ఏర్పడిన పగుళ్ళు, చీలికలు అన్నీ ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్ సహకారంతో, మాస్టర్ మౌర్య సహకారంతో ఈ క్షణమే సరిచేయబడాలి.
కేవలం సంకల్ప మాత్రము చేత సమస్తాన్ని పొందే శక్తి సర్వ మానవాళికి ఉన్న అద్భుతమైన వరం మిత్రులారు. కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వేళ్ళు తీయరాదు, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. ఈ అపారమైన ప్రాణశక్తి ప్రవాహంతో మనలోని అన్ని దేహాలు స్నానమాడుతున్నాయి మిత్రులారు. మనకు కనిపించే ఈ భౌతిక దేహానికి స్నానము పాతాళ గంగ. మరి కనపడని అన్ని శరీరాలకు స్నానము ఆకాశ గంగ. అదే ప్రాణశక్తి, అదే దైవశక్తి, అదే విశ్వశక్తి. ఆఖరి 5 నిమిషాలు. ఎవరూ కళ్ళు తెరవరా. కేవలం శ్వాస
వేద ధ్యాస. పూర్తి ఎరుకతో మన సాధన కొనసాగాలి. ఇలా ఊహించుకుందాం, ఒక పెద్ద బంతిని ఒకదాన్ని ఊహించుకోండి. మీరు పొందుతున్నటువంటి ఆ యొక్క విశ్వశక్తితో, బ్లూ రంగుతో ఉన్నటువంటి ఆ శక్తితో ఒక పెద్ద ఒక బెలూన్ని ఊహించుకోండి మిత్రులారు. మరి ఆ బెలూన్ మధ్యలో మీరు ఉన్నట్టు ఊహించుకోండి. మీ చుట్టూ చక్కటి ఆ బెలూన్ ఉంది, మధ్యలో మీరున్నారు. మీరు ఎక్కడికి వెళుతున్నా సరే అది మీతోనే ఉంది, మీకు రక్షణగా ఉంది. మరి మీ మీద జరిగేటువంటి చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని అది అన్ని వేళలా నిరోధిస్తుంది. మిమ్మల్ని అనుక్షణము రక్షిస్తుంది అని మీరు పూర్తిగా నమ్మండి మిత్రులారు. మీరు ఇప్పుడు ఆ యొక్క విశ్వశక్తి ప్రాణశక్తి యొక్క రక్షణలో ఉన్నారు.
ఆఖరి 2 నిమిషాలు. Last 2 minutes. మరి ఇప్పటి వరకు మనకు సహకరించిన హాస్టల్ మాస్టర్స్కి, పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, హాస్టల్ హీలింగ్ మాస్టర్స్కి, మన అందరి పూర్ణాత్మలకు, మన శరీరానికి, మన చుట్టూ ఉన్న ప్రకృతికి, అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారా. ఆఖరి 1 నిమిషం. నెమ్మదిగా మీ 2 చేతివేళ్లను కళ్ళపై నుంచుకోండి, కళ్ళు తెరవకుండా. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరవాలి.